ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి నిర్మాణాలను వీధిని అనుసరించి నిర్మించినప్పుడు వ్యత్యాసం ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం దోషం అవుతుందా, అదేవిధంగా నైరుతి పడక గదిలో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఏర్పాటు చేస్తున్నటువంటి పెద్ద పెద్ద కిటికీలు దోషం అవుతాయా, మనకు తెలియకుండా నిర్మాణంలో ఆగ్నేయం పెంపు ఉంటుందా, ఆగ్నేయంలో వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు చేసుకోవచ్చు, ఇలాగ మీకున్నటువంటి కొన్ని వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా నిర్మాణాలను వీధి అనుసరించి ఏర్పాటు చేసినప్పుడు వ్యత్యాసం ఉన్నటువంటి స్థలాలు దోషమవుతాయా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక వీధిని అబ్జర్వ్ చేయొచ్చు, వీధికి ఇరువైపులా నిర్మాణాలను అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ మీకు వీధి కనిపించకపోవచ్చు, బట్ కాకపోతే ఇక్కడ కూడా వీధికి అటువైపు ఇటువైపు నిర్మాణాలను మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఈ వెంచర్ ప్లానింగ్లో జరిగినటువంటి చిన్న మిస్టేక్ కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి స్థలాభావ పరిస్థితులు, లేదంటే నెంబర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ సైట్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి సిచ్యువేషన్ వల్ల కావచ్చు. ఈ రోడ్లు అనేది పోలిక చేసినప్పుడు రెండు రోడ్లకు మధ్యలో ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలాల అమరికలు కావచ్చు, డైమెన్షన్స్కి సంబంధించి కావచ్చు వ్యత్యాసం రావడం జరిగింది. అది నిర్మాణాల్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ రోడ్డుకి రోడ్డు వైపు ఈస్ట్ ఫేసింగ్తో కన్స్ట్రక్షన్, ఇక్కడ రోడ్డుకి పడమర ఫేసింగ్తో కన్స్ట్రక్షన్ అబ్జర్వ్ చేస్తే ఈ రెండు కన్స్ట్రక్షన్స్కి మధ్యలో ఇలాగ మీరు ఒక అన్ఈవెన్ గ్యాప్స్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒక క్రమ పద్ధతిలో లేనటువంటి ఓపెన్ ప్లేస్ని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు క్రాస్గా. ఈ విధమైనటువంటి క్రాసులు ఇలాగ రోడ్లు సరైనటువంటి విధంగా పోలిక చేసుకోకపోవటము, డైమెన్షన్స్ని సరిగ్గా ప్రాపర్గా అలైన్ చేసుకోకపోవటము, ఇదంతా కూడాను ప్లాటింగ్ సమయంలో వచ్చినటువంటి డిస్టర్బెన్సెస్ కారణంగా వాటిని అనుసరిస్తూ ఆ రోడ్లను అనుసరిస్తూ ఏర్పాటు చేసుకున్నటువంటి నిర్మాణాల వల్ల ఇక్కడ మీరు ఈ సిచ్యువేషన్ అబ్జర్వ్ చేయొచ్చు. మరి ఈ విధమైనటువంటి గ్యాప్ ఏదైతే ఉంటుందో ఇది నిర్మాణాలకి దోషం కాదా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ తూర్పు ఫేసింగ్తో ఉన్నటువంటి నిర్మాణాలకి ఎటువంటి క్రాస్ రాలేదు, ఎటువంటి వ్యత్యాసం రాలేదు. కేవలం ఈ పడమర ఫేసింగ్ ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వీటికి మాత్రమే ఇక్కడ ఇలాగ మధ్యలో క్రాస్ రావడం జరిగింది, మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఈ విధంగా మరి స్థలం వ్యత్యాసం వచ్చింది, కన్స్ట్రక్షన్ని రైట్ యాంగిల్కి తీసుకొని కన్స్ట్రక్షన్ ప్రాపర్గా చేసినప్పుడు ఇలాగ ఒక విదిశలో ఇక్కడ వీరికి అబ్జర్వ్ చేసినప్పుడు మనం ఆగ్నేయంలో ఈ విదిశకు సంబంధించినటువంటి ఆగ్నేయంలో సైట్ యొక్క వేరియేషన్ అబ్జర్వ్ చేస్తే ఈ ఆగ్నేయం వేరియేషన్ ఉన్నటువంటి స్థలానికి సంబంధించినటువంటి దుష్ప్రభావాలు వీరిపైన ఉండవా అంటే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకు అనంటే ఇక్కడ వీరు అందరు చేసినటువంటి పని ఏంటి అనంటే స్ట్రక్చర్ని కన్స్ట్రక్షన్ని ప్రాపర్గా తీసేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ స్పేస్ ఏదైతే ఉందో వచ్చినటువంటి క్రాస్ని వారి యొక్క నిర్మాణానికి అనుగుణంగా విడిచిపెట్టేసేసి ఆ ఓపెన్ ప్లేస్ని కింద షాప్స్లోంచి యూజ్ చేసేలాగా చేసుకున్నారు. వాటికి సంబంధించినటువంటి ఎటువంటి వదిలివేయడం కావచ్చు, ఆ క్రాస్లకు సంబంధించి ఏదైనా రెయిన్ వాటర్ పడ్డప్పుడు వెళ్ళిపోయే విధంగా ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వీధిలో ఉన్నటువంటి 5-6 కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన వాళ్ళు ఎవరు ఫాలో చేయలేదు, అది కామన్గా దాన్ని కనుక సరి చేసుకోగలిగినట్లయితే ఈ పెంపు సంబంధించి ఏదైతే ఈ ఆగ్నేయానికి సంబంధించినటువంటి దుష్ప్రభావం ఉందో వీరి యొక్క నిర్మాణాలకు లేకుండా చేసుకునేటువంటి వెసులుబాటు ఉండేది. కానీ ఇక్కడ మాత్రం వీరు నిర్మాణాల్లో నిర్మాణాన్ని ప్రాపర్గా సెట్ చేసేసుకొని క్రాస్ ముక్కను అలాగా కన్సిడర్ చేసేస్తూ ఒక్కొక్కళ్ళు సెప్టిక్ ట్యాంక్లు, ఒక్కొక్కళ్ళు బాత్రూంలు తీసేసుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఈ విధమైనటువంటి నిర్మాణాలు వచ్చినప్పుడు వ్యత్యాసం ఉన్నటువంటి స్థలాలు క్రాసులు కన్స్ట్రక్షన్కి మధ్యలో వచ్చినప్పుడు వాటిని విడిచిపెట్టకుండా ప్లింత్లోకి కలుపుకోవడము, లేదంటే ప్లింత్లోంచి యూస్ చేసేలాగా చేసుకోవడము చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా పెంపు స్థలాలకు సంబంధించి వ్యత్యాసం ఉన్నటువంటి స్థలాలకు సంబంధించినటువంటి
దుష్ప్రభావాలు ఆ గృహస్థులు కావచ్చు, లేదంటే షాప్ యజమానులు కావచ్చు, ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి యజమానులు కావచ్చు, అందులో అద్దెకు ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు, వాటి యొక్క ప్రభావాలకు సంబంధించి వాళ్ళు ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత నైరుతి బెడ్రూమ్లో పెద్ద పెద్ద కిటికీలు. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే నైరుతి మాస్టర్ బెడ్రూమ్ దక్షిణం గోడకి 10 అడుగులు వెడల్పు, 6 అడుగులు ఎత్తుతో ఉన్నటువంటి ఒక పెద్ద కిటికీని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా పడమర గోడకి మాస్టర్ బెడ్రూమ్ డోర్ ఎదురుగా 4 అడుగులు వెడల్పు, 6 అడుగులు ఎత్తుతో ఏర్పాటు చేసినటువంటి పెద్ద కిటికీని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇవాళ రేపు ఏమవుతుంది అంటే బాల్కనీ వ్యూస్ కోసము, లేదంటే రోడ్ సైడ్ వ్యూస్ కోసము, గార్డెన్ వ్యూస్ కోసము, పార్క్ వ్యూస్ కోసము ఏదో ఒక సందర్భం ఆ నైరుతి మాస్టర్ బెడ్రూమ్ కొంతమందికి ఈ పక్కన ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ లేదంటే గార్డెన్స్ వీటికి దగ్గరగా రావడం ఆ వ్యూ కోసం ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద కిటికీలను పెట్టేస్తున్నారు. కొంతమంది వెంటిలేషన్ కోసం అని చెప్తున్నారు, కొంతమంది రూమ్ అంతా బాగుంటుందండి, ప్లెజెంట్ గా ఉంటుంది, వెంటిలేషన్ బాగా వస్తాయి అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అవసరానికి మించినటువంటి వెంటిలేషన్ పనికిరాదు. ఆ రూమ్ ఎంత ఉంది, ఆ రూమ్ లో ఎంతవరకు వెంటిలేషన్ తీసుకోవాలో అంతవరకే వెంటిలేషన్ తీసుకోవాలి. రూమ్ మొత్తాన్ని వెంటిలేషన్ డామినేషన్ చేసేలాగా ఆ రూమ్ ఉండకూడదు. ఈ వార్డ్రోబ్స్ కూడాను ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాకిన్ వార్డ్రోబ్స్ పెట్టేసేస్తున్నారు. అదేవిధంగా బెడ్రూమ్ అంతా కూడా ఎక్కడ ఏమి ఉండట్లేదు, జస్ట్ ఒక బెడ్ అదేవిధంగా టీవీ యూనిట్ కావచ్చు, లేదంటే వర్క్ టేబుల్, ఇంకెంత ఇంతకు మించి ఎక్కువ ఉండటం లేదు. అటువంటి బెడ్రూమ్ కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంది. ఈ విధంగా ఎప్పుడైతే నిర్మాణాల్లో నైరుతి దిశ లోపించే విధంగా కావచ్చు, లేదా నైరుతి దిశ వీక్ గా ఉండే విధంగా, బలహీనంగా ఉండే విధంగా, నైరుతిలో మోర్ వెంటిలేషన్ వచ్చే విధంగా తీసుకుంటారో ఆటోమేటిక్ గా ఆ గృహ యజమాని ఎవరైతే ఉంటారో, అది అపార్ట్మెంట్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, ఆ యజమాని ఎవరైతే ఉంటారో అతనికి స్థిరత్వం అనేది తగ్గిపోతూ ఉంటుంది. నైరుతి ఎప్పుడు కూడా స్థిరత్వానికి సంబంధించినటువంటి ప్రదేశము, భూమి తత్వానికి సంబంధించినటువంటి ప్రదేశం. ఎప్పుడైతే అవసరానికి మించినటువంటి వెంటిలేషన్ తీసేసుకొని ఆ నైరుతి యొక్క ప్రభావాన్ని, నైరుతికి ఉన్నటువంటి గొప్ప లక్షణాన్ని వీక్ అయ్యేలాగా చేస్తామో యజమాని కూడాను స్థిరత్వం లేకుండా అయిపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా యజమాని దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో ఇంట్లోనే ఉండిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. విపరీతమైన స్ట్రగుల్స్ ని ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. పిల్లల విషయంలో, కెరీర్ విషయంలో విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వారు విదేశాలకు వెళ్ళడానికి సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి సమస్యలు, వీసాకి సంబంధించినటువంటి సమస్యలు, లేదంటే విదేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ వారికి తెలియకుండా ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కుపోయి దాంట్లోంచి బయటికి రాలేక ఇబ్బందులు పడటము, ఇట్లాంటి సమస్యలు మనం ప్రీవియస్ గా చాలా కేసెస్ లో అబ్జర్వ్ చేసాము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను నైరుతి వీక్ అయ్యేలాగా పెద్ద పెద్ద కిటికీలు పెట్టుకొని మీరు నైరుతి యొక్క ప్రభావం తగ్గిపోయేలాగా చేసుకుంటే మీరు కుటుంబ సభ్యులు మొత్తం కూడాను ఆ నైరుతి వీక్ అయినటువంటి దానికి సంబంధించినటువంటి సమస్యలు ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా రెంటెడ్ పోర్షన్ లో ఉన్నారు, నైరుతి వీక్ అనిపించింది, అటువంటి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే నైరుతిలో ఇంటి మొత్తానికి సంబంధించినటువంటి నైరుతి మూలలో గోల్డెన్ ఫ్రేమ్తో ఉన్నటువంటి గ్లోబ్ ఏదైతే ఉంటుందో ఆ గ్లోబ్ ఒకటి నైరుతి మూలలో పెట్టుకోండి. అదేవిధంగా పితృదేవతలకు సంబంధించినటువంటి ఒక ఫోటో ఇమేజ్ ఉంటుంది, నైరుతి ఎవరికైతే వీక్గా అనిపిస్తూ ఉంటుందో అటువంటి వారు దక్షిణ నైరుతిలో పితృదేవతలకు సంబంధించినటువంటి ఫోటో ఒకటి పెట్టుకోండి. దీనివల్ల స్వల్పంగా మీకున్నటువంటి ఈ నైరుతి సమస్య ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించినటువంటి పరిష్కారాలు కావచ్చు, తెలియకుండానే మీకు తెలియకుండానే ఏదో ఒక వే కావచ్చు మీకు క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది వాటి నుంచి బయటపడడానికి సంబంధించి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను నైరుతి వీక్ అయిపోయేలాగా, నైరుతి బలహీన పడేలాగా ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు. పెద్ద పెద్ద కిటికీలు పెట్టి మీకు బాల్కనీ వ్యూస్ బాగుంటాయి, లేదంటే రివర్ వ్యూ ఉంటుంది, గార్డెన్ వ్యూ ఉంటుంది, పార్క్ వ్యూ ఉంటుంది, ఈ వ్యూస్ కోసము, లేదంటే వెంటిలేషన్ ఎక్కువ వస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది, ప్రశాంతత కోసం పెద్ద పెద్ద కిటికీలు పెడతారు, కానీ చివరికి ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రశాంతత లేకుండా అయిపోయేటువంటి సిచ్యువేషన్, నిద్ర కూడా పట్టినటువంటి సిచ్యువేషన్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడాను నైరుతి మాస్టర్ బెడ్రూమ్ కి సంబంధించి పెద్ద పెద్ద కిటికీలు అవసరానికి మించి స్ట్రక్చర్ ని డామినేట్ చేసే విధంగా ఉండేలాగా కిటికీలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయకండి. తర్వాత మనకు తెలియకుండా నిర్మాణాల్లో ఆగ్నేయం పెంపు ఉంటుందా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు.
అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి ఒక హౌస్ కు సంబంధించి ఇక్కడ వీళ్ళు ఏం చేశారు అని అంటే ఇది తూర్పు ఫేసింగ్ కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్. ఈ ఆగ్నేయంలో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చెట్లు కోసం అని చెప్పేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇలాగ ఒక గట్టులాగా కట్టారు. ఇదే విధమైనటువంటి సిమిలర్ కన్స్ట్రక్షన్ మిస్టేక్ ఉన్నటువంటి ఇంకొక ఈస్ట్ ఫేసింగ్ కి సంబంధించినటువంటి హౌస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వీరు కూడా ఏం చేశారు అని అంటే ఇలాగ ఆగ్నేయంలో చెట్లు కోసం ఈ విధంగా ఒక గట్టులాగా కట్టారు. ఇక్కడ ఈశాన్యంలో ఎటువంటి కన్స్ట్రక్షన్ పారు కన్స్ట్రక్షన్ లేదు, దానికి అలైన్ గా ప్రాపర్ గా సిమెట్రికల్ గా ఉండేలాగా ఎటువంటి తొట్టి అనేది లేదు. ఈ ఆగ్నేయంలో ఏర్పాటు చేసినటువంటి ఇలాంటి తొట్టి ఈశాన్యంలో లేదు. ఇలాగ చేసినప్పుడు ఏమైపోతుందంటే మనకి తెలియకుండానే ఆ పర్టికులర్ కార్నర్ వచ్చేసేసరికి అది ఎక్కువ అవ్వడము, దానివల్ల గృహస్థులు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కేస్ స్టడీలో ఉన్నటువంటి నివసించుతున్నటువంటి యజమానులు ఏంటి అని అంటే తీవ్రమైనటువంటి వాగ్వాదాలకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎప్పుడు ఏదో ఒక గొడవలు, ఎప్పుడు ఏదో ఒక సమస్యలు అనేది వీరికి సంబంధించి వీరు నోటీస్ చేశారు. అది ఆ విషయాన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆగ్నేయం అంటేనే ఆర్థిక పరమైనటువంటి అదేవిధంగా అనారోగ్యపరమైనటువంటి సమస్యలతో పాటు చికాకులు, భార్యాభర్తల మధ్య విభేదాలకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి కూడాను ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నిర్మాణ దశలో ఉన్నటువంటి నిర్మాణాలకైతే ఆర్థిక పరమైనటువంటి వెసులుబాట్ల వల్ల పని ఆలస్యం అవడము, పని వాళ్లతో ఇబ్బందులు ఏర్పడము, సకాలంలో నిర్మాణాన్ని పూర్తి చేయలేక ఇబ్బందులు పడటము, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఈ పర్టికులర్ కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి ఈ కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి యజమాని కూడాను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీరికి ఈ ఆగ్నేయ ప్రాబ్లంతో పాటు వాయువ్యం కూడాను ఇక్కడ మీరు నోటీస్ చేస్తే, నేను పైన టాప్ లో నుంచి ఫోటో తీసుకున్నాను. ఇక్కడ స్ట్రక్చర్ ఈశాన్యం దగ్గర వచ్చేసరికి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కాంపౌండ్కి పెద్ద వ్యత్యాసం ఏం లేదు. ఇలాగ మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ వెళ్ళే కొద్దీ పూర్తి వాయువ్యం వల్ల ఒక సుమారుగా ఒక 5 అంగుళాలు 6 అంగుళాలు వాయువ్యం పెరిగినటువంటి సిచ్యువేషన్. వీరికి ఉత్తర వాయువ్యం మనకి ఏ కార్నర్ కూడాను 90 డిగ్రీస్కి లేకుండా ఉండకూడదు. మనం ప్రీవియస్ గా ఎన్నో వీడియోలో చెప్పుకున్నాము, నైరుతి కావచ్చు, వాయువ్యం కావచ్చు, ఈశాన్యం కావచ్చు, ఆగ్నేయం కావచ్చు, ఏ కార్నర్ కూడాను హ్యూజ్ వేరియేషన్ ఉండకూడదు, 90 డిగ్రీస్కి ఉండాలి. ఈశాన్యం పెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోండి అని చెప్పేసి మనం ఎన్నోసార్లు వీడియోలో చెప్పుకున్నాం. ఇక్కడ వీరికి తెలియకుండానే వాయువ్యం ఒక 5-6 అంగుళాలు సుమారుగా నిర్మాణంలో కాంపౌండ్లో పెరిగింది. కన్స్ట్రక్షన్ అంతా బాగానే ఉండింది, బట్ కాకపోతే నిర్మాణంలో వాయువ్యం పెరిగింది, ఉత్తర వాయువ్యం. మనకి వాయువ్యం పెరిగినటువంటి దోషాలు, వాయువ్యం మూలలో వచ్చినటువంటి దోషాలకు సంబంధించి బ్యాంకింగ్ ఇష్యూస్ కావచ్చు, ఫైనాన్షియల్ మ్యాటర్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, పనివారికి సంబంధించి ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇతను అనుకున్నటువంటి పనులు కూడాను ఏవి ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి లేవు. మ్యానిఫెస్టేషన్ ఇంప్లిమెంటేషన్లో జరిగేటువంటి ఇబ్బందులు, మనం ఏదైతే కొన్ని అనుకుంటాము ఈ విధంగా మనం ముందుకెళ్ళాలి, ఈ విధంగా చేసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాము, అటువంటి వాటికి సంబంధించినటువంటి అడ్డంకులు ఏర్పడుతూ ఉంటుంటాయి వాయువ్యంలో ఉన్నటువంటి దోషాల వల్ల. కాబట్టి ఈ వాయువ్యంలో ఉన్నటువంటి దోషము, ఆగ్నేయంలో ఉన్నటువంటి దోషము వీరికి చాలా ఎక్కువ ప్రభావితం చేసినటువంటి విషయం. అదేవిధంగా ఈ వీరు వచ్చేసరికి నిర్మాణంలో ఆగ్నేయంలో వాటర్ ఫౌంటైన్ తీసుకున్నారు. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఈ వాటర్ ఫౌంటైన్ కూడాను ఇబ్బందికి గురి చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆగ్నేయం అగ్నితత్వానికి సంబంధించినటువంటి ప్రదేశము, మనకి ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఈ విధంగా తీసుకొని చేసాము అని అంటే మాత్రం అదంతా మళ్ళీ ప్రాబ్లం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆగ్నేయం తేజస్సుకు సంబంధించినటువంటి ప్రదేశము, చలనానికి సంబంధించినటువంటి ప్రదేశము. ఎప్పుడైతే మనం వాటర్కి సంబంధించినటువంటి కండిషన్స్ని ఆగ్నేయంలో తీసుకొని వస్తామో ఆటోమేటిక్గా తేజస్సు లోపించడము నిర్మాణానికి కావచ్చు, నిర్మాణంలో నివసించేటువంటి వ్యక్తులకు సంబంధించి కావచ్చు, తేజస్సు లోపించడము అనారోగ్యాలకు, వారి అనారోగ్యాలకు సంబంధించినటువంటి ఇష్యూస్తో బాధపడటం కావచ్చు. అదేవిధంగా ఆగ్నేయం స్త్రీలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత ఎక్కువ ఉండేటువంటి ప్రదేశం కాబట్టి ఎక్కువగా వారు డిస్టర్బెన్స్ కావడం, వారికి అనారోగ్యాలు కలగడము, వారి ఇబ్బందులు పడటము, ఇటువంటి ప్రభావాలన్నీ ఉంటుంటాయి. అదేవిధంగా చలనానికి సంబంధించినటువంటి ప్రదేశం కాబట్టి నిర్మాణం సకాలంలో ముందుకి మనం తీసుకొని వెళ్ళలేకపోవడము, ఇబ్బందులను ఫేస్ చేయడము,
పని వాళ్లతో కావచ్చు, లేదంటే మనీ మ్యాటర్స్ కి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, ఏదో ఒక విషయంలో లోపాలు జరుగుతూ నిర్మాణం సకాలంలో ముందుకి పూర్తి చేయడానికి ఇబ్బందులు ఏర్పడటం ఉండడం, ఇటువంటివన్నీ కూడాను జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను నిర్మాణంలో మనకి తెలిసి తెలియక చేసేటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల నిర్మాణాలు ముందుకు వెళ్ళలేకపోవడము, నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత అందులోకి వెళ్ళిన తర్వాత తీవ్రమైనటువంటి సమస్యలను ఫేస్ చేయడం లాంటివి జరగకుండా ఉండాలంటే మీరు ముందుగానే జాగ్రత్త వహించాలి. మీరు ఎవరైనా సరే వాస్తును ఫాలో అవ్వరు అని అనుకుంటే ఓకే, కానీ వాస్తును ఫాలో అవుతాము అని చెప్పేసి తర్వాత నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత వాస్తుకు సంబంధించినటువంటి ఆలోచన చేసినప్పుడు చాలా సందర్భాల్లో వాటిని మనం బ్యాలెన్స్ చేసేటువంటి అవకాశం ఉండదు. ఇక్కడ ఈ నిర్మాణానికి సంబంధించి వీరికి కూడాను ఈ పెరిగినటువంటి 6 అంగుళాలు సుమారుగా ఏదైతే వాయువ్యం పెరిగిందో ఇప్పుడు దీన్ని మనం బ్యాలెన్స్ చేసేటువంటి సిచ్యువేషన్ లేదు. దానికి గల కారణం ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ మొత్తం తీసేసి 1 ఇంచ్ వాల్ ఫ్యాబ్రికేటెడ్ వాల్ పెట్టినా కూడా ఇంకా 4-3 అంగుళాలు సుమారుగా వాయువ్యం పెరిగే ఉంటుంటుంది. కాబట్టి దీనికి స్లాబ్ను కట్ చేయడం మార్గం అనుకుంటే ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేసరికి వీళ్ళు వాయువ్యంలో తీసుకున్నారు, మెట్లు వాయువ్యంలో తీసుకోవడం వల్ల ప్రాబ్లం అయిపోయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, వాయువ్యంలో మెట్లను మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. స్లాబ్ను కూడా కట్ చేసి దాన్ని సరి చేసుకునేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. ఎవరైనా సరే నిర్మాణాలు కావచ్చు లేదంటే మోడిఫికేషన్స్ కావచ్చు, ఇటువంటివి స్టార్ట్ చేసుకున్నప్పుడు మీరు వాస్తును బిలీవ్ చేస్తున్నప్పుడు వాస్తుకు సంబంధించినటువంటి మూల సూత్రాలను మీరు పాటించాలి అని అనుకున్నప్పుడు ముందుగానే ఒక సరైనటువంటి వ్యక్తిని సిద్ధాంతిని మీరు ఫాలో అయ్యి ఆయనకు సంబంధించి మీరు ఏదైతే ఉంటుందో ఆ ఫీజు అట్లాంటి వాటికి సంబంధించి అన్ని క్లియర్ చేసుకొని అతని యొక్క పర్యవేక్షణలో మీ నిర్మాణాన్ని పూర్తి చేయించుకోవడం ద్వారా తీవ్రమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. స్ట్రక్చరల్గా మిస్టేక్స్ లేకుండా చేసుకున్నప్పుడు మనకి అందులో ఎక్కువగా ఇబ్బందులు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన గురువాస్తు వీక్షకులు ఎవరైనా సరే మీకు వాస్తుపరమైనటువంటి సమస్యలతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము అని అనుకుంటే మాత్రం మీ దగ్గరలో ఉన్నటువంటి అనుభవజ్ఞులైనటువంటి సిద్ధాంతి గారిని ఎవరినైనా సంప్రదించండి. మీకు ఉన్నటువంటి సందేహాలను వారితో పంచుకోండి, సార్ ఇలాగా డౌట్ ఉందండి, దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, లేదా పలానా చోట వీడియోలో చూసాము, లేదంటే పలానా వ్యక్తి చెప్పారు, ఈ ప్రాబ్లంకి సంబంధించి ఏమైనా సొల్యూషన్ ఉంటుందా, స్ట్రక్చరల్గా మీరు ఒకసారి చెక్ చేసి చూసి సరైనటువంటి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వండి అని చెప్పేసి అడిగి వారు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు పాటించి మీకున్నటువంటి సమస్యలకు సంబంధించి ఓవర్కమ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.